నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి? ప్రస్తుతం అధికార మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా నడుపుతోంది, ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఉండబోతోంది, ఈ ప్రభుత్వానికి సంబంధించి 30 రోజుల పరిపాలన పూర్తి కాగానే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు నిజమేనని తెలుస్తుందా? లేకపోతే ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన విషయాలను మనం వెలుగులోకి తీసుకొచ్చామా అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. అవును, నిజమే. ఈరోజు మీరు చూస్తున్న అంశం అక్షరాల సత్యం. కాంగ్రెస్ పార్టీలో రెండు బ్యాచ్లు, ఎందుకంటే ఒకటి అధికార పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ప్రధానంగా కూడా అధికార బ్యాచ్ ఒకటి, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బ్యాచ్ మరొకటి. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జెండాలు మోసి, ఫ్లెక్సీలు కట్టి, ధర్నా చేసి, రాస్తారోకలు చేసి, వంటవార్పులు చేసి, పోలీస్ స్టేషన్లు పోయి కేసులు వేసి, సొంత పైసలతో ఖర్చు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఒకవైపు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మరొక వైపు. అంటే ఇక్కడ రెండు వర్గాలుగా కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకటి పార్టీని నమ్ముకున్న బ్యాచ్ ఒకటైతే, ఇక్కడ పదవులను నమ్ముకున్న బ్యాచ్ మరొకటి అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి మనం చూడొద్దాం. కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో కూడా రెండు వర్గాలుగా ఉన్నట్టు ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా ఒకటి అధికార కాంగ్రెస్ బ్యాచ్కి సంబంధించి ఒకటి, మరొకటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బ్యాచ్ అంటూ కూడా మరొకటి కూడా చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వీళ్ళేమో ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి అధికారాన్ని తమ ఖాతాలో వేసుకుని పదవులను దక్కించుకున్న, అంటే మంత్రి పదవులను దక్కించుకున్న వ్యక్తులు వీరైతే కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తులు మరోవైపు ఉండిపోయిన పరిస్థితి. వాళ్ళ యొక్క పూర్తిగా కూడా కేవలం కాంగ్రెస్ జెండాను నమ్ముకొని ఆ పార్టీ కోసం కష్టపడుతున్నది మరొక బ్యాచ్గా కూడా మారిపోయిన పరిస్థితి. ఇక్కడ రెండు బ్యాచ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో నువ్వా నీనా అన్నట్లుగా తగ్గపోరు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ పార్టీ మారిన వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చినాయి, కానీ ఎందుకు దీంట్లో పూర్తి స్థాయిలో మొత్తం రేవంత్ రెడ్డితో సహా కలిపి 11 మంత్రులలో పూర్తిగా కూడా మనం మొత్తానికి కేబినెట్ విస్తరణకు సంబంధించి జరిగిన దాంట్లో 11 మంత్రులతో పూర్తి స్థాయిలో, ఇందులో ఒక సీఎం, దాంతోపాటు 6 కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, అంటే వేరే పార్టీ నుంచి, ఆఖరికి రేవంత్ రెడ్డితో సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఇప్పుడు అధికారంలో పూర్తి స్థాయిలో పదవులను అనుభవిస్తున్నారు. కానీ పార్టీ కోసం పనిచేసి జెండా మోసి అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మాత్రం ఇక్కడ అన్యాయం జరిగింది. నికార్సైన అసలు రూపమైన కాంగ్రెస్ పార్టీ తన యొక్క రూపాన్ని కోల్పోయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులను కట్టబెట్టింది. ఇదే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడా పదవులు ఇవ్వలేదు, ఏమైపోయింది ఈరోజు కేసీఆర్ కని నినాదించిన కాంగ్రెస్ ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పార్టీని నమ్ముకొని అహర్నిశలు పనిచేసిన వారికి పదవులు ఎక్కడా అని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి మనం విమర్శలు చేసినాం, మరి ఈరోజు మనం చేస్తున్నది ఏంది అని సొంత పార్టీలోనే పూర్తి స్థాయిలో నిప్పురాజేసే పరిస్థితి కనబడుతుంది. అంటే పార్టీని నమ్ముకొని పార్టీ జెండా కింద పనిచేసిన కార్యకర్తలను కాదని, ఎవడో వస్తే వానికి పదవులు ఎట్లిస్తారని, రేపు భవిష్యత్తులో ఇంకా పదవులు కావాలని కొట్లాడుతున్న వాళ్ళు ఎందుకు ఇస్తారని, ఇతర పార్టీల జెండా కప్పుకొని వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతి భయంకరమైన యుద్ధం చేయబోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక తప్పదా అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉద్యమకారులకు ఎక్కడ పదవులు ఇచ్చిలో, మంత్రి పదవులు అందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కదా, లేకపోతే టీడీపీకి సంబంధించిన బ్యాచే కదా అని ఆరోపణ చేశారు. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నమ్ముకున్న వాడిని ఎక్కడో ఏంది దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఖరికి గాంధీ భవన్లో కూడా అడుగు పెట్టే పరిస్థితి లేదంటూ చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము ఎన్నో పోరాటాలు చేసాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వావ్ అనుకున్నాం, కానీ కేసీఆర్ను మించిన మరో నియంతలా తయారైపోయింది. ఇక్కడ కేవలం డబ్బులు ఎరజూపి మాత్రమే పదవులు ఇస్తున్నారు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే పదవులు అనుభవిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు. నిజంగా పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా అక్కడ లేకపోయి అయ్యో ఇదేం విచిత్రం అంటూ కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలారా.